ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మధ్య చిక్కుకున్న బోట్లను తొలగించేందుకు ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కీలకమైన 67-69 గేట్ వద్ద దెబ్బతిన్న కౌంటరు వెయిట్లను కన్నయ్య నాయుడు సారథ్యంలో అధికారులు విజయవంతంగా అమర్చారు. పైనుంచి జోరు వర్షం కురుస్తున్నా కింద 1.5 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉన్న తాడు క్రేన్ల సాయంతో రంగంలోకి దిగి సాహసోపేతంగా పనిచేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. సాగు ప్రాజెక్టుల గేట్ల నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు మార్గదర్శకంలో గేట్ల మార్పిడి ప్రక్రియ వేగంగా సాగుతుంది. అపార అనుభవం ఉన్న బెకమ్ ఇన్ఫ్రా సంస్థకు ప్రభుత్వం మరమ్మతుల పనులు అప్పగించింది. ఈ నెల 5న ఉదయం 10 గంటలకు పనులు ప్రారంభించగా తొలి రోజే 69 గేటు కౌంటర్ వేట్ ను భారీ క్రేన్ల సాయంతో తొలగించారు. మరుసటి రోజు రెయిన్ బబుల్ను పనిచేసి మరో కౌంటర్ వేట్ ను తొలగించారు. హైదరాబాద్ నుంచి భారీ వాహనాల్లో తీసుకొచ్చిన 4.5 టన్నుల బరువున్న 3 కౌంటర్ వెయిట్లను 67-69 గేట్ల వద్దకు తరలించి బిగించారు. కేవలం 48 గంటల్లోనే దెబ్బతిన్న 2 గేట్ల కౌంటర్ వెయిట్లను తొలగించడం సహా కొత్త వాటిని విజయవంతంగా అమర్చేశారు. క్రేన్ల సాయంతో కౌంటర్ వెయిట్లపై కూర్చున్న ఇంజనీరింగ్ సిబ్బంది కాంక్రీట్ ను నింపుతున్నారు. కాంక్రీట్ ను రోజంతా ఉంచిన తర్వాత గట్టిపడిన అనంతరం నూతన కౌంటర్ వెయిట్ల సాయంతో 67-68 గేట్లను ఎత్తడము దించడము చేయనున్నారు.